బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఒక రకంగా బ్రేక్ వేసిందా ప్రభుత్వ నిర్ణయంతో అనేది. జెడ్పీ అలాగే ఎంపీపీల స్థానంలో ప్రత్యేక అధికారుల పాలనను కొనసాగిస్తూ, అది కూడా 6 నెలల పాటు పాలన కొనసాగిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో ఏం జరగబోతోంది అంటే, ఎంపీపీలు జెడ్పీల స్థానంలో మళ్ళీ అధికారులే పాలన ఇంకొక 6 నెలలు కొనసాగుతుందా, ఏం జరుగుతుంది? ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి జర్నలిస్ట్ సాయి గారు ఉన్నారు, ఆయన విశ్లేషణ తెలుసుకుందాం. సరంటే ఇంకా ఎన్నికలు జరపడం మాకు ఇష్టం లేదు అని ఇండైరెక్ట్ గా లేదంటే డైరెక్ట్ గా చెప్పేసింది అనుకోవాలా ప్రభుత్వం? అసలేం లేదు, అంటే అది కోర్టు తేల్చాల్సిన అంశం అవుతుంది. మామూలుగా అయితే ఎన్నికల కమిషనర్ తేల్చాలి. ప్రస్తుతానికి గవర్నమెంట్ పరంగా అయితే కనుక టర్మ్ అయిపోగానే అట్లా వదిలేయడానికి వీల్లేదు కదా, ఎప్పటికప్పుడు ఎక్స్టెండ్ చేయాలి. వాళ్ళ పుట్టినరోజు జరిగిందంటే రేపొద్దున మళ్ళీ నెక్స్ట్ డే నుంచి కౌంట్ బిగిన్ అవుతుంది కదా. రూల్స్ ప్రకారం ఇప్పుడు గవర్నర్ అయిన గవర్నర్ పాలన అనేటువంటిది గవర్నర్ లేకుండా రాష్ట్రం ఉండదు, అలాగే కలెక్టర్ లేకుండా జిల్లా ఉండదు, ఐఏఎస్ లేకుండా కార్యక్రమాలు ఉండవు, ఎమ్మెల్యేలు ఎంపీలు లేకుండా కూడా ఉండొచ్చు. కానీ ఇట్లాంటివి ఇంపార్టెంట్, అధికార యంత్రాంగం అనేది కంటిన్యూ, పాలన అనేటువంటిది కంటిన్యూ, అంటే కంటిన్యూస్ ప్రాసెస్ లో ఉంటుంది. దాంట్లో తరం అయిపోయినప్పుడు ఇప్పుడు క్రిందసారి అనౌన్స్ చేశారు, అది 2018లో కదా ఎన్నికలు జరగాల్సింది, అప్పటి నుంచి ఎక్స్టెండ్ అవుతా వస్తుంది. అది ఎక్స్టెన్షన్ ఇప్పటితో క్లోజ్ అవ్వాలి అనుకున్నారు, కానీ క్లోజ్ కాలేదు అది మొన్నటిసారి జరిగేటువంటి. అంటే ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులతో భేటీ జరగాల్సిన పరిస్థితి ఉంది, దానికంటే ముందే ఈ ఉత్తర్వులు విడుదల అవడం అంటే ఎలా చూడాలి? అంటే దానికి ఇంకా వెళ్లే ఉద్దేశంలో లేరనుకోవాలా? అట్లా అంటే ఇక్కడ ముక్క గవర్నమెంట్ ఏం చెప్పట్లేదు కదా. ఇక్కడ జరిగేవాల్సింది ఏంటంటే, మామూలుగా ఇట్లా ఇక్కడ మొన్న ఇచ్చింది కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏంటి, ఈయనే డిసైడ్ చేయమని చెప్పి డేట్, ఎన్నికల కమిషనర్ ఆయన డిసైడ్ చేయాలా డేటు ప్లేసు వీళ్ళు రావాలి. మరి అట్లా డిసైడ్ చేసినట్టు ఆయన నుంచి అధికారిక ప్రకటన ఏం రాలేదు. ఒకవేళ ఇంటర్నల్గా చేశారా అనేది తెలియదు. మళ్ళీ వీళ్ళు ప్రతిదీ కూడా కోర్టులోనే, ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే రూల్స్ ప్రకారం జరగాల్సినవన్నీ కోర్టుల ద్వారా చేయించుకోవాలనుకుంటున్నారు. దాని ద్వారా సాధ్యం అవుతుంది అంటే కోర్టు కూడా అందుకనే ఇక్కడ వదిలేసింది, మీ ఇద్దరూ తెలుసుకుందని చెప్పేసి. ఇప్పుడు రూల్ ప్రకారం అయితే కనుక ఈయన పంపించి ఉండాలి. ఒకవేళ పంపించుంటే రాకపోతే మళ్ళీ అధికారికంగా తెలియజేయడం కోసం మీడియా అందరి సమక్షంలో ఒక లెటర్ పంపించాలి, ఇదిగో సోన్సో డేట్ కి సోన్సో సెంటర్ లో మీటింగ్ పెట్టాను రెండు అని చెప్పేసి, అప్పుడు వీళ్ళు అటెండ్ అవ్వాలి. అప్పుడు అటెండ్ కాకపోతే కోర్టు దగ్గరం అవుతుంది, అటెండ్ అయ్యి వాళ్ళ వెర్షన్ చెప్తే కనుక కోర్టు రూల్ ని ప్రొసీజర్ ని ఫాలో అయినట్టు, అప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్ అనేది ఉంటుంది ఎన్నికలు నిర్వహించాలా లేదా అన్నది. ఇప్పుడు ఈయనకి వచ్చినటువంటి స్ట్రగుల్ ఏంటంటే రెండు ఇష్యూస్, ఒకటి వ్యాక్సిన్ ఆల్రెడీ నిన్న కూడా అనౌన్స్ చేశారు, వాళ్ళ డ్రై రన్ కూడా నడిచింది దేశవ్యాప్తంగా, డ్రై రన్ నడిచి వ్యాక్సినేషన్ జరుగుతున్నప్పుడు అదొద్దు ఎన్నికలు నిర్వహించని చెప్పడానికి ఈయనకి కుదరదు. ఒకవేళ చేస్తే అది సుప్రీంకోర్టు దాకా అంతా ఈసారి ఈయనకి మందలింపొచ్చు, క్రిందసారి సగం మందలించి వదిలిపెట్టారు, ఈసారి పూర్తి మందలింపొస్తుంది. ఇంకోటి ఈ సెకండ్ వేవ్, ఇప్పుడు క్రిందసారి 10 లోపు కేసులు ఉన్నటువంటి సందర్భంలోనే ముందు జాగ్రత్త జరిగే ఎన్నికలు వాయిదా వేసినప్పుడు, ఇప్పుడు 29 వచ్చినాయి దేశవ్యాప్తంగా, ఇప్పుడు 38-40 వచ్చినట్టు ఉన్నాయి వాటికి సెకండ్ వేరియంట్ సంబంధించినటువంటి, అయితే వాటికి భయపడట్లేదు జనమేమి కాబట్టి అప్పుడు ఆకు చూపించారు కాబట్టి ఇప్పుడు దానికి 4 రెట్లు కేసులు ఉంది మరి ఆ లెక్కనైతే, కాబట్టి దాని మీద ఆగేటువంటి అవకాశం ఉంటుంది. మెయిన్ అయితే దానికంటే కూడా వ్యాక్సినేషన్ అనేటువంటి రీజన్ కరెక్ట్ రీజన్, వ్యాక్సినేషన్ అంటే కూడా ఎన్నికలు ముఖ్యం కాదు కదా, వ్యాక్సినేషన్ అనేటువంటిది అందులో కరెక్ట్ గా మొన్న కృష్ణా జిల్లా డ్రై రన్ నడిచింది దేశవ్యాప్తంగా 10 సెంటర్లో, ఇవాళ దేశవ్యాప్తంగా జరిగింది డ్రై రన్, అంటే మొత్తం రానున్న రోజులలో అందరికీ ఫ్రీ వ్యాక్సినేషన్ వేస్తామని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఫ్రీ వ్యాక్సినేషన్ కి ఈ మొత్తం డిపార్ట్మెంట్లన్నీ కలిసి పనిచేయక తప్పదు, హెల్త్ డిపార్ట్మెంట్ ఎస్పెషల్లీ, రెండోది ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇప్పుడు ఆ 2 డిపార్ట్మెంట్లు ఇంకోటి మున్సిపల్ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్, ఈ 4 కలిసి పనిచేయాల్సింది, పంచాయతీల్లో వేసేది గాని మున్సిపాలిటీలో వేసేది గాని. ఇప్పుడు వాళ్ళందరూ ఈ పనిలో ఉంటే సాధ్యం కాదు కదా. అదే విషయం ఇప్పుడు ఈయనంతటా ఈయన విచక్షణతో అది అర్థం చేసుకుని వదలాలి, అందుకోసమే ఆయన వదిలేశారా ఆల్రెడీ గమనించి ఇక మీటింగ్ అనవసరం అని చెప్పేసి, ఎందుకంటే ఇంతకు ముందు ఏ పేపర్లలో రాకముందే ఈయన సమాచారాన్ని పసిగెట్టాను ముందస్తు వ్యూహంతో నిరోధించానని చెప్పారు. దానికి ఈయనకి పాలాభిషేకాలు పూలాభిషేకాలు కూడా ఫోటోలకు జరిగినాయి కదా. అలాంటి దశలో ఇప్పుడు పాలాభిషేకం జరగాలంటే కనుక ముందుగానే డెసిషన్ తీసుకోవాలి, అలా కాకపోతే ఇక కోర్టు అభిషేకం ఉంటుంది అన్నమాట.
అంటే ఒక రకంగా కోర్టు ఇచ్చిన డెడ్ లైన్ అయిపోయింది అనుకోవాలేమో, ఎందుకంటే ఆ ఉత్తర్వులు అందిన 3 రోజుల్లో భేటీ అవ్వమని చెప్పారు, కానీ ఆ భేటీ ఏం జరగలేదు. జరగకుండా ఒకవేళ ఇవన్నీ చర్చించకుండా ఇప్పుడు హఠాత్తుగా 6 నెలల పాటు ఈ ప్రత్యేక అధికారుల పాలన కంటిన్యూ చేసేయడం, దాన్ని ఎలా చూడాలి? అంటే చెప్పే ఉద్దేశం లేదా, చర్చించే ఉద్దేశం లేదా ప్రభుత్వానికి ఇక్కడ అనుకోవచ్చు? అధికారాన్ని ఎక్స్టెండ్ చేయడం అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ దానికి సంబంధం ఉంది. అది రెగ్యులర్ ప్రాసెస్, రొటీన్ గా నడిచిపోతుంది. ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి అనుకుంటాం, ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరి లో పెడతానన్నారు, అప్పటిదాకా ఏం చేయాలి పాలన? ఆపేయాలా? లేదు కదా. ఏ రోజు ఎన్నికలు పూర్తయిపోయి వాళ్ళు లైన్ లోకి వస్తారో ఆటోమేటిక్ గా అప్పటితో రద్దు అయిపోతుంది అధికారుల పాలన. కాబట్టి అది ఎన్నికల కమిషన్ తో చర్చించక్కర్లా. ఇక్కడ ఇందాక చెప్పుకున్నట్టే మీటింగ్ జరపాల్సింది ఎన్నికల కమిషన్, అక్కడ చెప్పింది గవర్నమెంట్ నిలబడాలి. ఎన్నికల కమిషన్ తో ప్లేస్ డిసైడ్ చేయమంది, టైం డిసైడ్ చేయమంది 3 రోజుల లోపు అని చెప్పింది. ఆ 3 రోజుల లోపు ఎన్నికల కమిషనర్ డేట్ ఫిక్స్ చేసినట్టు మనకి ఎక్కడా కూడా మీడియాలో, అంటే మనకు మామూలుగా వాళ్ళు పంపిస్తారు కదా మెసేజ్, దాంతో ఎక్కడ రాలేదు ఇక్కడికి రమ్మని చెప్పి. 3 రోజుల టైం పూర్తి చేసుకుంటే ఎన్నికల కమిషన్ ఇక్కడ అంతేదాక గవర్నమెంట్ అనడానికి లేదు. గవర్నమెంట్ కాకపోతే ఖచ్చితంగా గవర్నమెంట్ ఇచ్చారు కోర్టు దగ్గర వాళ్ళని రమ్మనమని అధికారులతో కలిసి కూర్చోమని చెప్పింది. లేదు ఎన్నికల కమిషన్ అక్క కూర్చోండి అని చెప్పింది. ఒక చీఫ్ సెక్రటరీ, ఇద్దరు ప్రిన్సిపల్ సెక్రటరీలు కలిసి కూర్చోవాలని చెప్పారు. కానీ ఇక్కడ డేట్ ఫిక్స్ చేసేది కానీ, టైం ఫిక్స్ చేసేది, ప్లేస్ ఫిక్స్ చేసేది ఎన్నికల కమిషనర్ వదిలిపెట్టారు. ఆ విషయం అది డైరెక్ట్ గా కోర్టు సూచనల్లోనే అది ఉంది, కోర్టు ఆదేశాల్లోనే. కాబట్టి ఎన్నికల కమిషనర్ ఒకవేళ అట్లాగా బై పేపర్ ఇవ్వకుండా ఏమన్నా ఫోన్ లో మాట్లాడారా? మాట్లాడుంటే మళ్ళీ ఈ పాటికే ట్వీట్ చేసి ఉండేవాళ్ళు కదా, నేను చెప్తుంది కావట్లేదు అంత కోర్టు ద్వారా నెలకొనలాంటివి. కాబట్టి అసలు ఏం జరుగుతుందన్నది ఇప్పుడు నిమ్మగడ్డ గారు నోరు తెరిస్తే కానీ తెలియదు. అంటే ఇప్పుడు మరి ఇక్కడ ఎవరు ఎవరు కోర్టు ఉత్తర్వులు ధిక్కరించారనుకోవాలి? ఎవరు ధిక్కరించినట్టు అంటే ఎన్నికల కమిషనర్ తెలవాలి, ఆయన కోర్టు ధిక్కరనడానికి లేదు. ఎందుకంటే ఆయన 3 రోజుల లోపు అన్నారు. ఇందులో ఇప్పుడు ఈ లోపు ఏం వచ్చిందంటే మనకు సెలవు వచ్చింది కదా, అది కౌంట్ కౌంట్ లో ప్రకారం వర్కింగ్ డేస్ కౌంట్ చేస్తారు. అదే అదే అవును. ఇప్పుడు ఆ వర్కింగ్ డేస్ ఏమైనా కౌంట్ చేశారా? ఆదివారం కౌంట్ లో ఉండదు కాబట్టి ఫోన్లు ఏమైనా మాట్లాడారా? అత్తేలా అంటే మార్చి వరకు కంటిన్యూ చేస్తే ఓకే అధికారుల పరిపాలనే, కానీ 6 నెలల పాటు చేశారు అంటే 3 నెలలు చేయాల్సింది, ఇంకా ఎక్స్ట్రాగా 6 నెలలు చేశారు కదా, దాన్ని ఎలా చూడాలి అనేది గవర్నమెంట్ ఇంటెన్షన్ అదే అని కనబడుతుంది. 3 నెలల్లో వీళ్ళు వెళ్ళిపోతారు, ఏప్రిల్ లో అట్లాగా నోటిఫికేషన్ బిగిన్ చేసి మే లోనో ఎన్నికల జూన్ లో బిగిన్ చేయాలని ప్రభుత్వం అనుకుంటోంది అన్నది పరోక్ష సంకేతం ఇచ్చింది. ఎస్ ఎస్ అవును. అప్పటికి ఎలాగా 6 నెలలు కంప్లీట్ అవుతాయి ఒకవేళ ఎన్నికలు వస్తే. మరి అక్కడ ఏంటంటే ప్రభుత్వం ఇంటెన్షన్ నేను ఉండగా ఎన్నికలు జరగకూడదు, రహస్యం ఏం లేదు. వాళ్ళు బహిరంగంగానే చేస్తున్నారు, కాకపోతే ఇక్కడ అన్ని పేపర్ వర్క్ టెక్నికల్ గా చేసుకెళ్తున్నారు. వాళ్ళైనా ఈయనైనా పేపర్ వర్క్ లోనే జిమ్మిక్ చేస్తున్నారు. ఆ పేపర్ వర్క్ ప్రకారం అయితే కనుక ఇట్లా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇది 6 నెలల దాకా అవును. అంటే రూల్ ప్రకారం అయితే 6 నెలలు అనేది కామన్ గా చేస్తారు, నెల నెల అనేది ఉండదు, 6 నెలలకు ఒకసారి కామన్ గా చేసేస్తారు. అది ఒక్కోసారి 3 నెలలకు ఒకసారి కూడా చేస్తారు, అది వాళ్ళు. అంటే ఇంక ఇండైరెక్ట్ గా 6 నెలల వరకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు అని చెప్పి ఉత్తర్వులతో ఏమైనా అనుకునే అవకాశం ఉందా, అనుకోవచ్చా? లేదు లేదు, దాని బేసిస్ మీద అనడానికి ఏం లేదు. ఇప్పుడు లాస్ట్ కూడా ఇప్పుడు ఆ లెక్క అయితే 2018లో 6 నెలలకు చేశారు, అంటే 6 నెలలకు ఎన్నికలు జరిగిపోయి ఉండాలి లెక్క అయితే, ఎన్నరకు 2 నెలకు చేయలేదు కదా. 2018 నుంచి 2020 2 ఏళ్ల పాటు అధికారుల పాలన ఏం చేయలేదు కదా. అది రెగ్యులర్ ప్రాసెస్ ఎక్స్టెన్షన్ అనేది. అంటే ఈ లోపే ఎన్నికలు జరుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతుంది అనే కన్ఫర్మేషన్ అయ్యేంత 3 నెలకే చేస్తా. ఓకే, అంటే ప్రభుత్వం అందులో సిద్ధంగా లేదు కాబట్టి అది చెప్పుకుంటారు. అంటే సింక్ అవుతుందేమో కదా, మార్చి లో ఈ అయిపోద్ది, టర్మ్ అయిపోద్ది నిమ్మగడ్డ గారిది, తర్వాత అప్పుడు ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ చేసిన 3 నెలలు అలాగే టైం పడుతుంది, ఆ క్యాలిక్యులేషన్ ఏమన్నా ప్రభుత్వం ఉందా అనేది? అంటే ప్రభుత్వ ఆలోచన అయితే నిమ్మగడ్డ ఇల్లాక అనేది, అదే అదే లీగల్ గా అయితే గనక అది 6 నెలల ఎక్స్టెన్షన్ అనేది తప్పు కాదు. ఇంకోటి ఈ లోపు ఫిబ్రవరిలో ఎన్నికలు జరుపుతాం కూడా తప్పేం కాదు, ఈయనకి అవకాశం ఉంది. జరిగితే ఆటోమేటిక్ గా మొన్న వాళ్ళందరూ పవర్ లోకి రాగానే వీళ్ళని తీసేయడం కూడా కామన్ థింగ్. ఈ చెట్లో బిక్స్ అవుతున్నదల్లా ఒకటే, పాత ఈ వాయిదా పాతది రద్దు అనేటువంటి పక్కెడిపోయింది ఇక్కడ. కాబట్టి అసలు ఇది తేలతాయి కదా, అది తేలాలి.
అది క్లారిటీ ఇచ్చే ఆలోచనలో కూడా ఎలక్షన్ కమిషన్ ఉందా లేదా అనేది కూడా ఇంకా అర్థం కావట్లేదు. ముందు ఎన్నికలు జరుపుకోవడానికి కనుక గవర్నమెంట్ ఒప్పుకుంటే అప్పుడు అది ఇచ్చేవారేమో. ఒకవేళ అలా కాకుండా ఎన్నికల కమిషనర్ కనుక రెడీ అయితే పాత వాటికి కంటిన్యూ చేశారనుకోండి, అప్పుడు గవర్నమెంట్ అడ్డుపడి ఉండేదా? లేకపోతే గవర్నమెంట్ ఓకే అంది కదా అని ఈయన కనుక పార్దాన్ని రద్దంటే కనుక మళ్ళీ మొదటికి వచ్చేది వివాదం. అందుకోసం ఇక్కడ ఏంటంటే పిల్లి నక్క ఆట ఆడుతున్నారు, ఎవరు దక్కుంటారు ఎవరు ఇది అనేటువంటి ప్రొసీజర్స్ అడ్డం పెట్టుకుని ఇద్దరు గేమ్స్ ఆడు. ఆ గేమ్స్ ఇప్పుడు పరాకట్టింది. ఎలక్షన్ కమిషన్ కి ఒక రకంగా ఈ షాక్ ఇచ్చే ఉత్తర్వులు అని అనుకోవచ్చా, లేదంటే అధికారంలో భాగంగా జరిగిందని అనే తీసుకునే అవకాశం ఉంటుంది? వాళ్ళకేం షాక్ ఏమి ఉండదు ఇందులో, ఎందుకంటే ప్రొసీజర్ కామన్. ముందు కూడా అధికారుల పాలనగా ఉన్నప్పుడే కదా ఎందుకంటే ఎప్పుడు షాక్ అంటే ముగ్గురు వీళ్ళు పిలిస్తే నేను రాము పొమ్మన గారికి అధికారికంగా పంపించానంటే అప్పుడు అంటే ప్రొసీజర్ ప్రకారం వచ్చి చెప్పాల అప్పుడే ఇది అని, అప్పుడు మళ్ళీ అధికారం ఈయనకే ఇచ్చారు. అలా కాకుండా గనక అసలు వచ్చే ప్రసక్తే లేదు నువ్వు ఉన్నంత వరకు అని ఎవరన్నా అంటే అప్పుడు షాకింగ్ అని ఇవన్నీ ఇద్దరికి తెలిసి ఆడుకుని అంటే ఓ రకంగా చెప్పాలంటే సస్పెన్స్ అని ఫీల్ అవుతా. ఏ సస్పెన్స్ లేదు సినిమా అదే కదా. రైట్ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం ఎన్నికలకు సంబంధించి. పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి ఏంటి అని చెప్పి అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో, ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటున్న పరిస్థితుల నేపథ్యంలో జడ్పీ అలాగే ఎంపీపీల స్థానంలో ఉన్న ప్రత్యేక అధికారుల కాలం ఇంకా పెంచడం, అంటే వాళ్ళది మరొక 6 నెలలు పొడిగించడం అనేది తాజాగా విడుదలైన ఉత్తర్వులు. మరి దీనికి సంబంధించి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది? ప్రస్తుతం ప్రిన్సిపల్ స్థాయి అధికారుల భేటీ అయితే ఇంకా జరగాల్సి ఉంది, అది ఇంకా జరగలేదు. ఆ భేటీలో ఏమన్నా ఈ అంశాలు ప్రస్తావిస్తారా, అసలు భేటీ జరుగుతుందా లేదా, ఆ తర్వాత ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎటువంటి నిర్ణయం ఎలక్షన్ కమిషన్ తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సిన అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.